కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం. ఒక మనకు జీవితాంతం ప్రాణవాయువు ఇచ్చే చెట్టుని మేము పట్టించుకోము. అందుకే అందరూ ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం వస్తుంది. అందుకే అందరూ మన పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుదాం. సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్. ఎప్పుడైనా మనకు చిన్నపిల్లలు వర్షం ఎలా వస్తుందని అడిగితే దేవుడు కురిపిస్తున్నాడు అనడం కన్నా ఒక చెట్టును పెంచి నీరు పోసి పోస్తే ఆ వర్షపు చినుక ఆకాశం నుంచి చుక్క చుక్క వస్తుందని చెప్తే ఆవిడ పిల్లలు ఈ పర్యావరణాన్ని కాపాడడానికి తోడ్పడుతున్నారని నా అభిప్రాయం. భూమికి పచ్చదనమే అందం. ఈ అందాన్ని కాపాడదాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.